పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో నిర్వహించిన నిరసన ప్రదర్శన కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి పాల్గొన్నారు. పేద ప్రజల మీద కేంద్ర ప్రభుత్వం పెద్ద గ్యాస్ బండ వేసిందని, అడ్డుగోలుగా గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడు నడ్డి విరిచిందని మండిపడ్డారు. మీరు ఏమంటారు? దేశం అభివృద్ధి చేస్తుంది, దేశం ముందుకు పోతుంది అన్నారు. మరి ఆడ ముందుకు పోయింది, పోయే కట్టెలు వస్తే ముందుకు పోయినట్ట, ధరలు పెరగడం ముందుకు పోయినట్ట. మీరు ఎవరి పక్షాన్ని ఉన్నారు? పేదలకు ఏమో ధరలు పెంచుతారు, పేదలు వాడే పెట్రోల్ మీద ధర పెంచుతారు, డీజిల్ మీద ధర పెంచుతారు, గ్యాస్ సిలిండర్ల మీద ధర పెంచుతారు. దీని ప్రభావం ద్రవ్యోల్బణం పెరిగి ఇలా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. ఉప్పు, పప్పు, కూరగాయలు పేదలు వాడే ధరలు ఇలా ఆకాశాన్ని నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇలా మీరు పొద్దున్న లేస్తే నీతి జాతి గురించి మాట్లాడే మీరు అదానీ గారి విషయంలో ఎందుకు నోటించలేరు? ఎందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేస్తలేరు? ఇలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా తెలంగాణ వ్యాప్తంగా పెంచిన సిలిండర్ ధరలు దించాలని తరచూ సిలిండర్ ధర పెంచుతూ వంటింట్లో కేంద్రం మంట రేపుతుందని హరీష్ రావు ఆరోపించారు. డొమెస్టిక్ సిలిండర్ పై 50 రూపాయల చొప్పున, కమర్షియల్ సిలిండర్ పై 350 రూపాయల చొప్పున పెంచడం దారుణమన్నారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక్కో సిలిండర్ మీద 350 రూపాయలు సబ్సిడీ ఉండే క్రమంలో తగ్గిస్తూ ఇప్పుడున్న 0 చేశారని అన్నారు. ఇక దేశంలో వాణిజ్య సిలిండర్ ధరలు పెరగడం ఈ ఏడాదిలో ఇది 2వ సారని, నాడు గ్యాస్ ధరలు 400 రూపాయలు ఉంటే అప్పటి బీజేపీ నేతలు గగ్గోలు పెట్టారని గుర్తు చేశారు. స్మృతి ఇరానీ గ్యాస్ బండతో రోడ్ల మీద ధర్నా చేసిందన్నారు. ఇప్పుడు అదే స్మృతి ఇరానీ కేంద్ర మంత్రిగా ఉన్నారని, బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉందని ఎద్దేవా చేశారు. పేదలు వాడే పెట్రోల్ మీద ధర పెంచుతారు, డీజిల్ మీద ధర పెంచుతారు, గ్యాస్ సిలిండర్ల మీద ధర పెంచుతారు. దీని ప్రభావం ద్రవ్యోల్బణం పెరిగి ఇలా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. ఉప్పు, పప్పు, కూరగాయలు పేదలు వాడే ధరలు ఇలా ఆకాశాన్ని నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇలా మీరు పొద్దున్న లేస్తే నీతి జాతి గురించి మాట్లాడే మీరు అదానీ గారి విషయంలో ఎందుకు నోటించలేరు? ఎందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేస్తలేరు? ఇలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా తెలంగాణ వ్యాప్తంగా పెంచిన సిలి